సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు జనసేన టికెట్ రాని వాళ్ళు కొన్ని ప్రచారం చేస్తున్నారు, ప్రజారాజ్యం కూడా ఒక టైంలో కూడా ప్రచారం చేశారు. ఇది లాస్ట్లో వచ్చేసరికి డబ్బులు అడిగారు, మమ్మల్ని డబ్బులు పే చేయమని అన్నారు, ఇలాగ డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ప్రచారం చేశారు. అదే స్ట్రాటజీ మళ్ళీ ఇప్పుడు టికెట్ రాని వాళ్ళ చేత కొన్ని మీడియాలో, అంటే వాళ్ళ సొంత మీడియాలో కూర్చోబెట్టి, అంటే మీకు తెలిసే ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టి మాకు టికెట్ రాలేదు, అమెరికా జీవితం నాశనం అయిపోయింది, అమెరికా నుంచి వచ్చాను నేను, కోటిన్నర ఖర్చు, అలాగా మాట్లాడిస్తున్నారండి కొన్ని ఛానల్స్. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రాజకీయాల్లో తిరుగుతున్న వాళ్ళు ఏదో కొంత కొనాలుగా అయిపోయిన తర్వాత నేను ఎంపీ ఎమ్మెల్యే అవ్వాలని ఎంపీ అవ్వాలని కోరికలు ఉంటాయి. కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరిక అది వచ్చేసా ఏంటన్నది కూడా మనం గమనించాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా, ఈ రోజనే కాదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాల ప్రస్తావనలో చాలామంది రావడం, వెందిరగడం, రకరకాల అభాండాల పార్టీ మీద వేయడం, తర్వాత కనుమరగడం, సోదులో కూడా లేరు వాళ్ళ, ఇవన్నీ చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కనీసం వెళ్ళిపోయారా అని క్వశ్చన్ కూడా వేయడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో వచ్చే నాయకులను చూసి పార్టీ పెట్టలా, ఈ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఆ నాయకులని బట్టి ఆయన పార్టీ పెట్టాల. ఆయన జన సైనికులు, వీర మహిళలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి నాయకులు అంటారా పదవులు ఆశిస్తారు, పదవులు ఆశించేవారు ఒకవేళ ఆశ తెరవరాకపోతే ఖచ్చితంగా ఒక అభాండాలు వేస్తారని ఆయన తెలుసు, పట్టించుకోడైనా మనం అనేక మంది చూసామండి. ఉదాహరణకి చెప్తాం, పేర్లు చెప్పకపోతే మనం పోతురు మహేష్ ఉన్నాడు, ఎంతో పాపం తిరిగాడు, కష్టపడ్డాడు, నేను కాదని అట్లా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంగా మనం ఏర్పడుతున్న టైంలో కొన్ని త్యాగాలు చేయక తప్పదు. పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి పదవి స్థానాన్ని వదులుకుని ఒక ఎమ్మెల్యే స్థానానికి వచ్చాడు, వీళ్ళంత సరే పార్టీలో చెడిపోవచ్చు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు, నిర్ణయాలు మనం ఎవరో కాదనలేం, ఎవరికైనా వ్యక్తిగత నిర్ణయాలు ఉంటాయి. అయితే వెళ్ళిపోతా చేసే ఆరోపణల మీద మాత్రం ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఉదాహరణగా చెప్తా, అనేక మంది ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో పోతురు మహేష్ బాగా అలర్ట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా. అతను కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ధర్నాలు, రకరకాల శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ కూర్చోబెట్టారు, నీకెందుకు, నీకు రాజకీయ నీకు మంచి భవిష్యత్తు నేను చూసుకుంటాను కదా, కంగారు పడకు, ప్రస్తుతం పరిస్థితులు కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున ఓట్ బ్యాంక్ చెల్లకూడదని చెప్పి మాట ఇచ్చాను నేను, దాంట్లో నేనే సీట్లు తగ్గించుకుని నేనే ఒక ఎమ్మెల్యేగా స్థానానికి వచ్చాను, అయినా కూడా నీ భవిష్యత్తుగా ఇబ్బంది లేదని చెప్పి చెప్పినా కూడా ఆయన మాట వినలా, వినకుండా బయటకు వచ్చి మాట్లాడాడైనా పార్టీ మారిపోయి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి, ఆదాయాల గురించి, అంటే టికెట్ ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మంచోడా, టికెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ దెయ్యమా, మరి ఇది ప్రజలు గమనించరా అంటుంది. నిజంగా ఆ రోజు టికెట్ కానీ పొద్దున మహికి ఇచ్చేసుంటే ఈ రోజు నేను మాట్లాడాడు అండి, నా దేవుడు పవన్ కళ్యాణ్ అనేవాడు, టికెట్ ఇవ్వలేదు కాబట్టి దెయ్యం అంటున్నాడు. అంటే ఇటువంటి, అంటే ఎన్నికల టైంలో ఈ వలస పక్షుల గురించి మనకి అందరికీ సాహసమే ఉంటుంది, ఇక్కడికి అక్కడికి 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 జంపింగ్లు ఉంటాయి, కాకపోతే చేసే ఆరోపణలు ఇప్పుడు తనకు టికెట్ రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నాను అని చెప్పుకుంటే యాక్సెప్టెడ్, అతను అతని భవిష్యత్తును చూసుకుంటాడు. కానీ ఇటువంటి లేనిపోయిన ఆరోపణ చేయడం, అతను ఏ విధమైనటువంటి దాని ఏమంటారు బేరసారాలు చేశాడో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ శిబిరంలో కూర్చుండగానే బేరసారాలు చేసుకున్నాడు ఆయన, ఆ బేరసారాలు అక్కడ కుదిరిపోయినాయి, కాసేపు డ్రామా ఆడి ఆ తర్వాత పార్టీ మారాడు. అంటే మన టికెట్ లేవలే చూపించుకుంటాను. అలాగే మీరు అంటున్నారు చూసారు అమెరికా నుంచి వచ్చిన మహిళలు, ఒక మహిళ కోటిన్నర పెట్టి ఖర్చు పెట్టుకుందటండి, అమెరికా జీవితం పాడైపోయిందంట అనేసి వద్దులేండి, ఎందుకు ఛానల్లో పెట్టి వెనక నుంచి ఎవరో మాట్లాడుతున్నారు ప్రాంప్టింగ్. అంటే ఇలాగా ఆ ఛానల్ సాక్షి ఛానల్ అంటే ఏముంది, మనస్సాక్షి లేని ఛానల్ సాక్షి ఛానల్ అదంటారా, చెప్పలేదు పర్వాలేదు, మొమాట ఏముందండి అది, అది ఒక టిష్యూ పేపర్ లాంటిది, దాని గురించి ఆ పేపర్ కన్నా ఛానల్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడేసారి మాకు దుర్గాప్రసాద్ గారు ఒక టెన్షన్ వచ్చింది అనుకోండి, ఒక బీపీగా ఉంది, ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితులు అనేటువంటి బాధ కలిగినప్పుడు సాక్షి పేపర్ చూసినా సాక్షి టీవీ చూసినా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటారా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిపోయింది, ఎక్కడికెక్కడ జిల్లాకు విమానాశ్రయం కట్టేశారంటారు, భారీ పరిశ్రమ రాష్ట్రంలో వచ్చేసారంటారు, ప్రజలందరూ సంతోషంలో రెండు మీద గొంతులేస్తున్నారంటారు, దేశంలోనే తలసరి ఆదాయం పెరిగిపోయింది అంటారు, అసలు మళ్ళీ మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావాలని కోరు, ఇవన్నీ సాక్షి పేపర్లో ఉంటాయి, కాకపోతే మనకు టెన్షన్ తగ్గుద్ది. ఎందుకని అంటుంది, ఆ అభూత కల్పన, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిపోయింది అది. అంటే నిన్నటి మొన్నటి వరకు కూడా
ఆహా ఓహో అని పడుకునే వ్యక్తులు నేను ఈరోజు నేను అన్నాను. రాజకీయాల్లో ఎవరైనా మారుతూ ఉంటారు, కానీ విధానపరమైన విమర్శ ఉండాలి, విమర్శ విధానపరంగా ఉండాలి, అది వ్యక్తిగతంగా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు విమర్శించినప్పుడల్లా ఇదే పోతులు మహేష్ లాంటి వాడు వాళ్ళందరూ కూడా ఎవరైతే టికెట్లు రాకుండా ఈరోజు సాక్ష్యాలలో కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. దొంగల పార్టీ అన్నారు దాన్ని, దోపిడీ పార్టీ అన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడతారా, మీ భాష ఏంటి, మీ సంస్కృతి ఏంటి, మీ సాంప్రదాయం ఏంటి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని మాట్లాడలేదు. వీళ్ళందరూ మాట్లాడారు, రికార్డెడ్ గా ఉంటుంది అది, రికార్డెడ్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియా యుగం. గతంలో ఏం మాట్లాడారు, ఈ రోజున ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంటుంది. నేను మాట్లాడలేదు అంటే కుదరదు, నేను అంటుంది ఇన్ని ఆధారాలు అంటే కూడా పచ్చాబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మాట ప్లేట్ పిరాయించేసి ఇలాగా అలాగా అని మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చేతులు నాశనం చేసుకున్నట్టు. కాకపోతే వాళ్ళ సాక్షి ఛానల్ అంటే ఎందుకంటే అధికార పార్టీ వారి ఛానల్ కాబట్టి ఇటువంటి వాళ్ళ భుజాల మీద గన్న పెట్టి కలుస్తూ ఉంటుంది. పోయేది వీళ్ళు కదా, వీళ్ళ భవిష్యత్తే కదా. అంటే ఇటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, మా జన సైనికులు పైన జనసేనని వీళ్ళే ముఖ్యం. అంటే ప్రజలు నమ్ముతారు మీరు చెప్పిన మాటలు అప్పుడు అని అంటే అదే అన్నారు నిన్నటిదాకా ఓ మెచ్చుకున్నాడే, ఈ రోజు నుంచి ఇలా మాట్లాడుతున్నాడే, ఏమైంది ఇతనికి, ఓహో టికెట్ రాలేదా, టికెట్ రాలేదు కాబట్టి ఇలా మాట్లాడతారా అనే విషయం ప్రజలే తెలియదు అంటారా. నేను అంటుంది అదే సోషల్ మీడియా యుగంలో ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు గతంలో కానీ ఒక పేపర్ వచ్చేది అప్పట్లో ఆ పేపర్లో నమ్మేవారు, ఇప్పుడు అలా కాదు. రకరకాలైనటువంటి విశ్లేషణలు అన్నీ వస్తున్నాయి, ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అబద్ధాలని లేకపోతే అబద్ధ ప్రచారాన్ని నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. లేరు తప్పకుండా మనకి జనసేనకి నమ్మడానికి అవకాశం ఉంది, కూటమికి వాళ్ళు బలపరచడానికి ఖచ్చితంగా. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.